हाय फ्रेंड्स, वेलकम टू निपुणागराज द वॉइस ऑफ ट्रूथ। मेरी चैनल इंका सब्सक्राइब చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్। ఈ రోజు మన టాపిక ఆర్ఆర్ఆర్ కాంబినేషన్ సెట్ కాకముందు జరిగిన కొన్ని ఆసక్తికర విశేషాలు। మనందరికీ తెలిసిందే, ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ టాపిక్కే। ఈ సినిమా కన్నా ముందు రాజమౌళి బాహుబలి మీద వర్క్ చేస్తున్నప్పటి నుంచి, ఇంకా చెప్పాలంటే ఆయన ఈగా సినిమా మీద వర్క్ చేస్తున్నప్పటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళిని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు। ఈగా ఆడియో లాంచ్ లో మనం ప్రత్యక్షంగా చూసాం కూడా। సుదీపిని చంపడం ఎవరు కాదు, అసలు దీన్ని సంపరై పట్టది ఇంకా సినిమా రిలీజ్ అవలేదు అప్పుడే హీరోని చంపద్దు, అసలు దీన్ని సంపేస్తే అయిపోద్ది వద్దు అసలు త్వరగా ఏదో నానితో సినిమా తీసుకుని వచ్చేస్తాడనుకుంటే దీంతో పెట్టుకున్నాడు పెంట 2 సంవత్సరాలు। ఇది అవ్వాలి, ప్రభాస్ అవ్వాలి, ఇంకోటేదో అవ్వాలి, ఎప్పుడు రావాలి మళ్ళీ మా దగ్గరికి? దీనికి డ్రెస్ ఒకటి, దానికి కారణం తెలిసిందే, జూనియర్ ఎన్టీఆర్ కి సింహాద్రి తర్వాత బ్రేక్ ఈవెన్ సినిమా అంటూ లేదు। మిగతా హీరోస్ ఏమో జూనియర్ ఎన్టీఆర్ ని దాటేసి వాళ్ళ రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నారు। అందుకని తనతో అప్పటికే 3 సినిమాలు తీసినా కూడా మళ్ళీ ఇంకొక సినిమా చేయమని రాజమౌళిని జూనియర్ ఎన్టీఆర్ ఇబ్బంది పెడుతూ ఉన్నాడు। కానీ రాజమౌళి కష్టాలు రాజమౌళివి, మగధీర తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది। అలాంటి టైంలో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీస్తే ఆయన కూడా మళ్ళీ స్క్వేర్ జీరోకి వచ్చేస్తాడు, అది ఆయనకు కూడా బాగా తెలుసు। అందుకే మొహమాటానికి పోలేక ఓపెన్ గా చెప్పలేక రాజమౌళి తెగ ఇబ్బంది పడుతూ ఉండగా బాహుబలి ఇంకా పెద్ద హిట్ అయ్యి ఆయన రేంజ్ని ఇంకా పెంచేసింది। ఇంకో పక్క జూనియర్ ఎన్టీఆర్ మొహమాటం కూడా తారాస్థాయికి చేరింది। ఇక అవాయిడ్ చేయలేక జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి సోలోగా సినిమా తీస్తే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కాబట్టి మధ్య మార్గంగా సాలిడ్ బాక్సాఫీస్ ఉన్న ఒక స్టార్ని లీడ్ రోల్లో పెట్టి సైడ్ రోల్లో జూనియర్ ఎన్టీఆర్ని పెట్టుకుంటే సినిమా సేఫ్ అవుతుంది, పైగా జూనియర్ ఎన్టీఆర్ కంపల్షన్ కూడా తగ్గుతుంది అని ఆలోచించి మొదటగా రజనీకాంత్ని లీడ్ రోల్లో పెట్టుకుని సైడ్ రోల్లో జూనియర్ ఎన్టీఆర్ని పెడదామనుకున్నారు। కానీ అల్లూరి సీతారామరాజు వంటి క్యారెక్టర్ రజనీ చేయలేడు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ 70 ఇయర్స్ కావడంతో అలాంటి క్యారెక్టర్స్కి శరీరం సహకరించదు। అందుకని ఆ ప్రపోజల్ని డ్రాప్ చేసి ఇంకా బాగా ఆలోచించగా ఆ లీడ్ రోల్కి సాలిడ్ బాక్సాఫీస్తో పాటు మాసెస్లో మంచి ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ కనిపించాడు, పైగా రామ్ చరణ్తో రాజమౌళి తీసిన మగధీర అప్పట్లో సౌత్ ఇండియా హిట్ అవ్వడం, పైగా రామ్ చరణ్ అంటే రాజమౌళికి ప్రత్యేకమైన ఇష్టం కూడా ఉండడంతో వెంటనే రామ్ చరణ్కి ఈ ప్రపోజల్ చెప్పి ఒప్పించారు। ఈ కాంబినేషన్ విశేషాలన్నీ కూడా ఆర్ఆర్ఆర్ స్టోరీ డైరెక్టర్ విజేంద్ర ప్రసాద్ గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు। సో ఆ విధంగా రజనీని అనుకున్న ప్లేస్లోకి రామ్ చరణ్ వచ్చాడంటే స్టార్గా రామ్ చరణ్ ఎంతగా ఎదిగాడో చెప్పాల్సిన అవసరం లేదు। అది కూడా కేవలం 12 సినిమాలతోనే రాజమౌళి వంటి దర్శకులకు కాన్ఫిడెన్స్ ఇచ్చే స్థాయికి చేరాడంటే అది మామూలు విషయం కాదు। ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పునాగరాజ్ ద వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.